नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराला नियोजकवर्गंलो एमएलए कळं बलराम कृष्णमूर्ति पर्यटन रामापुरंलोनी मदर टेरेसा कॉलनी गृह निर्माण परिशीलन रामापुर रोड डॉक्टर एपीजे अब्दुल कलाम कॉलनी मौलिक वसत कल अधिकारियों आदेश एमएलए कणम बलराम कृष्णमूर्ति एनएनसी अकाडमी आध्र्यन यूपी माजी सीएम मुलायम सिंग यादव संस्मरण सभा मुलायम विग्रह निर्माणा की सहकारी अकाडमी प्रतिनिधि चीराल मंडलम कोत्तपालंलो टीडीपी इंचार्जी कोंडय्य आध्वर्यंलो बादुडे बादुडु पेद्द संख्यलो हाजरैन टीडीपी कार्यकर्तलु प्रजलु कोंडेपिलो वैसीपी इंचार्जी अशोक बाबू गडप गडपकी कार्यक्रमं 35000 गडपलु पूर्तैन संदर्भंगा कंदलूरुलो केक् कट् चेसि आनंदं व्यक्तं चेसिन अशोक बाबू चीराला नियोजकवर्गं रामापुरंलोनी मदर टेरेसा कॉलनी गृह निर्माणालनु एमएलए कणं बलराम कृष्णमूर्ति पर्यवेक्षिंचारु नाण्यता प्रमाणालतो निर्माणालु त्वरगा पूर्ति चेयालनी चेप्पारु आयन वेंट वेटपालं तहसीलदार संध्याश्री वेटपालं एंपीडीओ शर्म चीराला एंपीडीओ नेताजी हौसिंग एई श्रीनिवासराव वैएसआरसीपी नायकुलु उन्नारु चीराल नियोजकवर्ग रामापुरम रोड डॉक्टर एपीजे अब्दुल कलाम कॉलनी मौलिक सदुपायालनु कल्पिंचालनि स्थानिक अधिकारुलनु एमएलए कणं बलराम कृष्णमूर्ति आदेशिंचारु रोड्लु विद्युत तागुनीटि सौकर्यं कल्पिंचालनि चेप्पारु आयन वेंट वेटपालं तहसीलदार संध्याश्री वेटपालं एंपीडीओ शर्म चीराल एंपीडीओ नेताजी हौसिंग एई श्रीनिवासराव वैसीपी नायकुलु पाल्गोन्नारु बापट्ल जिल्ला चीराला एनएनसी अकाडमी डायरेक्टर यर्राकुल श्रीनिवास यादव आध्र्यंलो उत्तर प्रदेश माजी मुख्यमंत्री समाजवादी पार्टी व्यवस्थापक अध्यक्षुलु मुलायम सिंग यादव संस्मरण सभ निर्वहिंचारु समाजवादी पार्टी जिल्ला अध्यक्षुलु भारतीय किसान संघटन राष्ट्र अध्यक्षुलु सैयद बाबू पाल्गोनि मात्लाडारु 27 संवत्सराल वयसुलो एमएलएगा गेलिची 11 सार्लु एमएलएगा 2 सार्लु एंपीगा 3 सार्लु उत्तर प्रदेश मुख्यमंत्रिगा मुलायम सिंग यादव सेवलु अंदिंचारन्नारु प्रधान अवकाशान्नि कोद्दिलो कोल्पोयारन्नारु आयन विग्रह स्थापन कोसं तामंदरं कृषि चेस्तामनि तेलिपारु कार्यक्रमंलो अखिलेश यादव फ्यान्स चक्री गोपीराजु पाल्गोन्नारु ఈ కార్యక్రమంలో మన మలాయ్ సింగ్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే 11 సార్లు ఎమ్మెల్యేగా 7 సార్లు ఎంపీగా మరియు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒకసారి రక్షణ మంత్రి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన మలాయ్ సింగ్ యాదవ్ గారు అదేవిధంగా అతి చిన్న వయసులో 27 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయిన వ్యక్తి కూడా ఆ సార్కి తగ్గింది మలాయ్ సింగ్ యాదవ్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా కోల్పోయారు ఈరోజు ఇలాంటి మంచి వ్యక్తి అంటే సుదీర్ఘంగా 60 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండి ఎలాంటి మచ్చ లేకుండా బరువు బలహీన వర్గాల తరఫున కృషి చేసినటువంటి వ్యక్తి మన మలాయ్ సింగ్ యాదవ్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఇలాంటి వ్యక్తి ఇంకా ఏదో రూపంలో మనకి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇలాంటి మంచి వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఆర్గనైజేషన్లో మా ఎన్ఎన్సీ అకాడమీలో చేసుకోవడం కూడా నాకు చాలా ఆనందకరంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కూడా కృతజ్ఞతలు వచ్చి సెలవులు కాబట్టి ఈరోజు మరి మన మలాయ్ సింగ్ యాదవ్ గారు ఆయన దేశం గురించి చేసిన అతను 3 సార్లు ఎంపీగా గెలిచాడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచాడు మన భారతదేశంలో అయితే మలాయ్ సింగ్ యాదవ్ గారు లేని రోజు మనకెంతో తీరంతో మన బరువు బలహీన వర్గాల ఆశతోటి మలాయ్ సింగ్ యాదవ్ అలాంటి మలాయ్ సింగ్ గారికి మనకు లేదు కాబట్టి వాళ్ళకి మనం ఎన్ఎన్సీ వారికి ఈ శ్రద్ధాంజలి వీటిని శ్రద్ధాంజలి వీటించారు కాబట్టి ఇలా ఇంకా అభివృద్ధి చెందాలని మంచి పూర్తిగా కోరుకుంటూ సెలవు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్, ఆర్టీసీ, బస్సు ఛార్జీల పెంపు సమస్యల గురించి ప్రజలకు వివరిస్తూ చీరాల మండలం కొత్తపాలెంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కొత్తపాలెంలో ఇతర పార్టీలకు చెందిన 20 కుటుంబాలు టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న భూ అక్రమాలు, అన్యాయాల గురించి వివరించారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ తీసివేశారని కొండయ్య దృష్టికి బాధితులు తీసుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉండగా వ్యవసాయానికి ఎరువుల కొరత లేదన్నారు. ఇప్పుడు ఎరువులు కొరత వచ్చిందని రైతులు చెప్పారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయని మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొండపి నియోజకవర్గంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరకుటి అశోక్ బాబు గడప గడపకి కార్యక్రమం కందులూరు పర్యటనతో 35,000 గడపలు పూర్తయిన సందర్భంగా సంబరం చేసుకున్నారు. కందులూరులో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును అశోక్ బాబు కట్ చేశారు. గ్రామానికి చెందిన పామర్తి కొండయ్య అనే డయాలసిస్ పేషెంట్ ఇంటికి వెళ్లిన అశోక్ బాబు కొండయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కొండయ్య ఆరోగ్యానికి వైద్య ఖర్చుల నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 3 ఏళ్ల కాలంలో అక్షరాల 663,854 రూపాయలు లబ్ధి చేకూరిందని చెప్పారు. వైద్యం కోసం పేదలు భయపడాల్సిన పని లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి పర్యటన, రామాపురంలోని మదర్ తెరిసా కాలనీ గృహ నిర్మాణ పరిశీలన. రామాపురం రోడ్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. ఎన్ఎన్సీ అకాడమీ ఆధ్వర్యంలో యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సంస్మరణ సభ, ములాయం విగ్రహ నిర్మాణానికి సహకరిస్తామన్న అకాడమీ ప్రతినిధులు. చీరాల మండలం కొత్తపాలెంలో టీడీపీ ఇన్ఛార్జి కొండయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు, పెద్ద సంఖ్యలో హాజరైన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు. కొండేపిలో వైసీపీ ఇన్ఛార్జి అశోక్ బాబు గడప గడపకి కార్యక్రమం 35,000 గడపలు పూర్తయిన సందర్భంగా కందులూరులో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేసిన అశోక్ బాబు. ఇవి వచ్చిన విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.